हाय फ्रेंड्स मी अंदरिकी शुभम कलगालनी कोरुकुंटू मरो कोत्त वीडियोतो मी मुंदुकु वच्चेसिंदंडी मन चैनल। మనకి 2022వ సంవత్సరంలో మార్చి నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది, ఏ రోజు జరుపుకుంటాము, పీఠం పేరు, చంద్రోదయ సమయము, ఈ నెలగల నామము, ఆ నామం యొక్క విశిష్టత, ముఖ్యంగా ఈ రోజు ఏమి చేయాలి, ఏమి చేస్తే పిల్లలు అన్నిటిలో రాణిస్తారు, ఎన్నో విశేషాలతో ఈ వీడియో ఉంది ఫ్రెండ్స్, లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి। సంకటహర చతుర్థి పేరులోనే ఉందండి, సంకటాలు అంటే మనకున్నటువంటి కష్టాలు। మనిషి అన్నాక కష్టాలు లేని మనిషి ఎవరు ఉండరు, ఎటువంటి వారికైనా సరే ఏదో ఒక సమయంలో చిన్న కష్టమైనా వస్తుంది। అటువంటి చిన్న కష్టాలైనా ఒక కొలిక్కి రాని ఈ మొండి కష్టాలైనా సరే గట్టెక్కించే వ్రతమే మనకి ఈ సంకటహర చతుర్థి వ్రతము। ఈ వ్రతము ముఖ్యంగా భక్తి శ్రద్ధలతోటి చేయాలని మనకి ఈ వ్రతకథ ద్వారానే తెలుస్తుంది కూడా ఫ్రెండ్స్। ఆ గణనాథునికి ప్రీతికరమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి। ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా చేసుకుంటాము। మొదటిది వరద చతుర్థి, దీన్ని మనము వినాయక చవితి రోజు, సంవత్సరానికి ఒక రోజు వస్తుంది కదండి, అప్పుడు వినాయక వ్రతంగా జరుపుకుంటాము। రెండవది పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థిగా మనము ప్రతి నెల కూడా జరుపుకుంటాము। మనం ఏ పండుగైనా సంవత్సరానికి ఒకసారి వస్తుంది, అప్పుడు కుదరదు లేదా కొంతమందికి కుదురుతుంది, అయ్యో చేసుకోలేకపోయాము అనుకుంటాము। కానీ అట్లా ఏమీ అనుకోకుండా ఒక నెల కాపోయినా ఇంకో నెల అయినా సరే మన కష్టాలను గట్టెక్కించే వ్రతము మనకి 12 నెలలు కూడా ప్రతి నెల ఉంటుంది। ఒక్కొక్క నెలకి ఒక్కొక్క విశిష్టత కూడా ఉంటుంది। అంత ప్రధానమైన అంటే అంత ముఖ్యమైన వ్రతమే మనకి సంకటహర చతుర్థి వ్రతము। ఇట్లాంటి పూజలు వ్రతాలు ఏమన్నా మన గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు ఏమి చేసినా కూడా ముందుగా గణనాథుని అంటే పసుపు గణపతినైనా పెట్టుకొని పూజించేటువంటి విఘ్నాలు లేకుండా చేయమని గణపతిని పూజించినాకనే మనం ఇంకేదైనా మొదలు పెడతాము। అటువంటి గణపతికి ప్రత్యేకంగా చేసుకునే వ్రతం మనకి ఈ సంకటహర చతుర్థి వ్రతం। ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారంతో కూడి వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము। అలా కలిసి రావడం చాలా విశేషమైన రోజు। ఇలా వచ్చిన అంగారక సంకటహర చతుర్థి రోజు మనము సంకటహర చతుర్థి వ్రతం చేస్తే మన జాతకంలో ఉన్న కుజదోషాలు సర్పదోషాలు ఏవి ఉన్నా తొలగి గణపతి అనుగ్రహంతో పాటు ఆ అంగారకుని అనుగ్రహం కూడా కలుగుతుంది। మనకి వచ్చే నెల మంగళవారంతో కూడి సంకటహర చతుర్థి వ్రతం వస్తుందండి, తప్పకుండా కొత్తగా మొదలుపెట్టుకునే వాళ్ళకి ఎంతో విశేషం కూడా। ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో వచ్చే చవితి రోజు వ్రతం చేసుకుంటాము। ఒకవేళ మనకి ఎక్కువగా సాయంత్రం పూట చంద్రోదయ సమయం ఉన్నదే లెక్క కాబట్టి ఏ రోజు చంద్రోదయ సమయం సాయంత్రం ఉంటే ఆ రోజే మనం సంకటహర చతుర్థి జరుపుకుంటాము। 2022వ సంవత్సరంలో మార్చి నెలలో మనకి సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్। మనకి ఆ తెలుగు మాసాల్లో ఆఖరి మాసమైన పాల్గొన మాసంలో ఆఖరి సంకటహర చతుర్థి వ్రతం అన్నమాట ఇప్పుడు మనం జరుపుకునేది। మార్చి నెలలో ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు చూద్దాము, 21 సోమవారమా లేక 22 మంగళవారమా అని। మార్చి 21వ తేదీ సోమవారం రోజు ఉదయం 8:20 నుండి మంగళవారం ఉదయం 6:24 వరకు కూడా మనకి చవితి తిథి ఉంటుంది। అయితే మనకి చవితి తిథి అనేది సాయంత్రం చంద్రోదయ సమయం ఎప్పుడు ఉంటుందో ఆ రోజు ఉంటుందే లెక్క కాబట్టి మనకి మార్చి 21వ తేదీ సోమవారం రోజు సంకటహర చతుర్థి వ్రతం జరుపుకుంటాము। రోజు చంద్రోదయ సమయం వచ్చేసి 21వ తేదీ సోమవారం రాత్రి 9:47 ప్రతి నెలలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతోటి మనకి విశిష్టత ఉంటుంది। ఈ పాల్గొన మాసంలో మనము బాలచంద్ర సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటాము। పీఠం పేరు వచ్చేసి ఆగమ పీఠం। ఇది చురుకుగా పనిచేయాలి అంటే గనక మన పెద్దలు చెప్తారండి, పురాణాల్లో కూడా ఉంది బాల గణపతిని పూజించాలి అని। పాల్గొన మాసంలో వచ్చే బాలచంద్ర సంకష్టహర చతుర్థి రోజు స్వామివారికి ప్రత్యేకంగా నువ్వులు బెల్లంతో చేసిన లడ్డు గరిక సమర్పించి గంధపు చెక్క గనక దొరికితే ఈరోజు తప్పకుండా గంధపు చెక్క నివేదిస్తే చాలా మంచిది। కానీ ఇప్పుడు దొరకదు కాబట్టి మనము మంచి గంధం తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టి ఆ పూజ చేసిన తర్వాత ఆ గంధాన్ని పిల్లలకి పెడితే చాలా మంచిదంట। ఇవన్నీ నివేదిస్తే పిల్లలకి ఆరోగ్యంతో పాటు విద్యలో బాగా రాణిస్తారు। ఈరోజు పిల్లలతోటి తప్పకుండా మనకి ఏదో ఒకటి అష్టోత్తరం కానీ స్వామివారి సంకటనాశన గణేశ స్తోత్రం కానీ ఏదన్నా చదువుతా పిల్లలతోటి స్వామివారికి గరిక సమర్పిస్తే వాళ్ళు విద్యలో రాణించడమే కాకుండా బుద్ధి చురుకుగా పనిచేసి ఆరోగ్యంగా ఉంటారు। 21 నామాలు 16 నామాలు ఇవన్నీ కూడా నేను చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి। 21 నామాలు మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను ఫ్రెండ్స్। రోజు చక్కగా మనం సూర్యోదయానికి మునిపే నిద్ర లేచి చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని ఇంటి ముంగట చక్కగా ముగ్గు పెట్టుకొని మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ చక్కగా పీట వేసుకొని పీట మీద ఎర్రటి వస్త్రం పర్చుకొని ఆ గన్నాదుని పెట్టుకొని ప్రతిష్ఠించుకున్న తర్వాత ముడుపు కట్టుకోవాలండి. ముడుపు కట్టుకొని మనం సంకల్పం చెప్పుకోవాలి. ఎన్ని నెలలు చేయాలి అనుకుంటున్నామో అన్ని నెలలు సంకల్పం చెప్పుకొని ఉదయం పూజ చేసుకోవాలి. మాసం ఉండి పొద్దున పూట చక్కగా పూజ చేసుకొని ముడుపు కట్టుకొని మన కోరిక నివేదించుకోవాలి. ఫ్రెండ్స్, ఎలా ముడుపు కట్టుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలనేది నేను క్లియర్గా చేసిన వీడియోస్ ఉన్నాయి. అవి మీకు ఎండ్ స్క్రీన్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి ఫ్రెండ్స్. పొద్దున పూట పూజ అయిన తర్వాత గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే మంచిది. ఎందుకంటే స్వామివారికి ప్రదక్షిణ అంటే చాలా ఇష్టము. పూజ అయిన తర్వాత సాయంత్రం చక్కగా మనం ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసి మనం ఆ ముడుపు అదే రోజు చేయాలనుకున్న వాళ్ళు ముడుపు విప్పి ప్రసాదం చేయొచ్చు. లేదైతే మనం ఎన్ని నెలలు అనుకుంటామో అన్ని నెలలు అయిన తర్వాత అప్పుడు చేయాలి. ఆ విధంగా యథావిధిగా సాయంత్రం పూజ చేసుకొని పూజ అయిన తర్వాత వ్రతకథ విని చంద్రునికి ఆర్ఘ్యం ఇవ్వడంతో మనకి ఈ సంకటహర చతుర్థి వ్రతం ముగుస్తుంది ఫ్రెండ్స్. ఫాల్గుణ మాసంలో వచ్చే బాలచంద్ర సంకష్టహర గణపతిని పూజించుకొని మీ శక్తి కొలది భక్తి శ్రద్ధలతో పూజించి ఆ గణనాథుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.